లలితా త్రిపురసుందరి సాధన. లలితా సహస్రనామ పారాయణములు సామూహ్యముగా దక్షిణ భారతములో లలితా యజ్ఞములు చాలా ఎక్కువగా జరుగుచున్నవి. ఈ ప్రచారము చూసి ఓర్వలేకను మరే కారణము చేతనో కొందరు వ్యతిరేక ప్రచారములు మొదలుపెట్టారు. కఠోరమైన నియమాలతో, మడితో, ఉపవాసాది దీక్షలతో ఈ పారాయణ చేయాలని, లేకపోతే నెత్తి అనుస్తుందని అంటూ భయపెట్టడం జరుగుతున్నది. గురూపదేశము లేకుండా చేయకూడదన్నది మరొక అంశం. భక్తితో తనను స్మరించే బిడ్డలకు తల్లి వాత్సల్యాన్ని అందిస్తుందే కాని అపకారం ఎందుకు చేస్తుంది? శంకరాచార్యుల వారు చెప్పినట్లు, కుపుత్రో జాయతే క్వచిదపి కుమతా నభవతి. చెడ్డ కుమారుడు పుట్టవచ్చునేమో కానీ చెడ్డ తల్లి ఎప్పుడూ ఉండదు. జగన్మాత అయిన లలితాదేవి విషయంలోనూ అంతే. శాక్తేయ విద్యల మీద ఈ ఆరోపణలు చిరకాలముగా ఉన్నవి. అమ్మవారి ఉపాసన చాలా ప్రమాదకరమని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేశారు. తమోగుణ ప్రధానమైన దేవతలలో తీవ్ర దేవతలకు బలులను అలవాటు చేసి వాటిని మానివేస్తే వాటికి అలవాటు పడిన ఆ తీవ్ర దేవతలు దెబ్బకొట్టడం ఉండవచ్చు. సంపత్తిగా సంపత్తి హస్యాత్ దేవీ క్రోధ బుభుక్షిత, ఆకలితో కోపించిన దేవత సాధకుని సంపదను సంతానాన్ని గ్రహిస్తుందని తంత్రశాస్త్రవచనం. సాత్విక శాంత దేవతల విషయాలలో ఆ ప్రశ్నే లేదు. కొద్ది కాలం క్రింద ఒక వ్యక్తి ఆశ్రమానికి వచ్చి, నేను మంత్రసాధన చేస్తున్నాను కానీ అది బెడిసి కొట్టింది, ఆ దేవత నాకు అపకారము చేసిందన్నాడు. అసలు ఏమి జరిగింది, నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని అడగటము జరిగింది. ఆర్థికముగా చాలా నష్టము వచ్చింది, ఇంట్లో అందరికీ అనారోగ్యాలు కలుగుతున్నవి, మగపిల్లలకు ఉద్యోగాలు రాలేదు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు అని తన కష్టాలను ఏకరువు పెట్టాడు. మీరు చేస్తున్న దేవతా సాధన ఎలా చేస్తున్నారు అని అడిగాము. రోజు 108 సార్లు జపం చేస్తున్నానని అన్నాడు. చాలామంది యొక్క సాధకులు ఆలోచన మార్గాలు ఇలానే ఉంటాయి. అతనికి విషయం ఇలా బోధపరిచాను, ప్రతి వ్యక్తి పూర్వజన్మ కర్మబద్ధుడు, ఆనాడు చేసిన కర్మను ఈనాడు మనం అనుభవిస్తుంటాము. వాటిలో మంచి చెడులు రెండూ ఉంటివి. మంచి సుఖాలు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేక పోగొట్టుకునే మార్గాన్ని అన్వేషిస్తుంటారు. కర్మను జయించడానికి మార్గం తపస్సు ఒక్కటే. జప హోమ సాధనల చేత ఆ పని సాధించవచ్చునని శాస్త్రం చెబుతున్నది. పురాకృతమైన కర్మతో పోరాడి జయించటం అంత సులభ సాధ్యమైన విషయము కాదు. జ్యోతిష్య శాస్త్ర సహాయముతో రాబోయే దుర్దశను తెలుసుకొని ముందే శాంతి చేసుకోవటం కొంత మేలు. కర్మానుభవము మొదలు అయిన తరువాత దానిని ఎదుర్కోవటం చాలా శ్రమతో కూడిన పని. ప్రారబ్ధ కర్మ విడిచిపెట్టిన బాణము లాంటిది. రోగము వచ్చిన తరువాత మందు తీసుకోవటము మంచిది. ఇంతకు చాలామంది పురాకృత కర్మలను అనుభవిస్తూ కొద్దిపాటి పూజ జపము చేస్తూ దానివల్ల ఏమీ జరగలేదని ఆరోపిస్తుంటారు. ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే ఈ దేవత పూజ మొదలుపెట్టినందువల్ల వచ్చిందని భ్రాంతిపడి పూజ మానేస్తుంటారు. ఇంతకు రోజు ఒక్క మాల అంటే 108 సార్ల జపం చేస్తే ఎంత శక్తి పుడుతుంది? ఒక్క మంత్రంలోంచి శక్తి పుట్టాలంటే దాని పరిమితి ఏమిటి, పరిమాణం ఏమిటి? ఒక మహాభక్తుడో కారణజన్ముడో దేవుని ఒక్కసారి పిలిస్తే పలుకవచ్చు, ఒక్క మాల తిప్పితే దేవత దిగిరావచ్చు. కానీ సామాన్యుని విషయంలో శాస్త్ర పద్ధతి ఉన్నది. ఒక మంత్రాన్ని ముందు పునశ్చరణ చేయాలి. పునశ్చరణ సంఖ్య మంత్రాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు ఒక మంత్రం పునశ్చరణ సంఖ్య 100,000 అని చెప్పారనుకోండి. శాస్త్రంలో చెప్పిన విధముగా చెప్పిన చోట జపం చేయాలి. జప దినములలో ఏకభుక్తము, భూషయనము, బ్రహ్మచర్యము తప్పనిసరి. జపదీక్షలో పొలిమేర దాటరాదు. దేవతను బట్టి ధరించవలసిన వస్త్రము, ఉపయోగించవలసిన మాల, పూజకు ఉపయోగించే పుష్పాదులు, నైవేద్యములు అన్నీ జాగ్రత్తగా తెలుసుకొని చేయాలి.
మంత్రాధికారము గల గురువు వద్ద ఆ మంత్రాన్ని ఉపదేశము పొందాలి. జపము పూర్తయిన తరువాత అందులో పదవ వంతు అంటే 10,000 దేవతా ప్రీతికరమైన వస్తువులతో హోమం చేయాలి. దానిలో దశమం అంటే 1,000 తర్పణము చేయాలి. అందులో దశమం అభిషేకం లేక మార్జనము చేయాలి. అందులో పదవ వంతు అంటే 10 మందికి భోజనము పెట్టి అన్నశాంతి చేయాలి. అప్పటికి మంత్రం మీద అధికారము వస్తుంది. అంటే మంత్రదేవతను ఏదైనా పని కోసం అర్థించగలిగిన అవకాశము లభిస్తుంది. ఆ పని యొక్క స్వభావాన్ని బట్టి ఎంత జపము చేయాలి, ఎంత హోమము చేయాలి అనేది తెలుసుకొని చేస్తే కార్యసిద్ధి అవుతుంది. రోజుకు 108 సార్లు జపం చేసి నేనేదో గొప్ప దేవతా సాధన చేస్తున్నానని అనుకుంటే ఎలా? కర్మానుగుణముగా వస్తున్న కష్టాలను దేవతకు ఆపాదించటం విఘ్నత కాదు. త్రిపుర సుందరి సాధన గురించిన మరిన్ని విషయాలు తదుపరి భాగంలో వివరిస్తాను. త్రిపుర సుందరి సాధన చేయాలనుకునేవారు మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను.